Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్న అత్యున్నతమైన చికిత్స విధానాల్లో ఒకటైనటువంటి డయాబెటిక్ సంబంధించింది డాక్టర్ మోహన్స్ గ్రూప్ ఆఫ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రస్తుతం ఉన్నది, దేశంలో చాలా పేరెన్నికగాంచిందిగా మనందరికి తెలుసు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ దోమలగూడలో ఉన్నాము. ఇక్కడ ప్రముఖ డాక్టరు అభినవ్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు డయాబెటిస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు, దాని గురించి వచ్చే సమస్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, కమాన్ ఫ్రెండ్స్. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం. మోహన్ డయాబెటిక్స్ సెంటర్ అంటే ప్రత్యేకించి షుగర్కి సంబంధించిన ప్రత్యేకమైన చికిత్సలు ఇక్కడ లభిస్తాయని తెలిసింది సార్. అవునండి. అయితే ఈ సందర్భంలో మీతో మాట్లాడి మరి సామాన్య ప్రయాణికి కూడా అసలు మోహన్ డయాబెటిక్స్ అంటే చాలా ఖరీదైన వైద్యానికి సంబంధించింది అనే ఒక అపోహలో ఉన్నారు, ఆ వివరాలు కూడా మీతో తెలుసుకుందామని వచ్చాము. అయితే సార్, షుగర్ రావటం వల్ల అంటే ఈ డయాబెటిస్ అనేది ప్యాంక్రియాస్ పనిచేయకుంటే సరిగా ఈ షుగర్ అనేది వస్తుందని మామూలు ప్రజలకు తెలుసు. అయితే దీనివల్ల దీర్ఘకాలికంగా మనిషికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటాయి సార్, కొద్దిగా వివరాలు తెలియజేయండి ప్లీజ్. సో మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ అనేది చాలా అడ్వాన్స్ డయాబెటిక్ సెంటర్. సో దీంట్లో ఏంటంటే మనము ఓన్లీ డయాబెటిస్ని ట్రీట్ చేయడం కాకుండా డయాబెటిస్కి సంబంధించిన కాంప్లికేషన్స్ని కూడా త్వరగా ఐడెంటిఫై చేసి మీకు కిడ్నీ సమస్య కానీ, గుండె సమస్య కానీ, స్ట్రోక్, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లము, కాళ్ళల్లో నరాలు ఇబ్బంది కాకుండా, అదేవిధంగా కాళ్ళల్లో రక్తనాళాలు ఎఫెక్ట్ కాకుండా ముందుగానే మేము పరీక్షలు చేస్తాం. సో ఈ పరీక్షలు చేయకుంటే మాకు కూడా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయనేది తెలియదు. సో ఫస్ట్ కాంప్లికేషన్స్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో ఎందుకంటే డయాబెటీస్లో ఏమవుతుందంటే తల నుంచి కాలు వరకు అన్ని అవయవాలను ఎఫెక్ట్ చేసే ఒకే ఒక రోగం డయాబెటీస్. సో ఒకవేళ మనం ఈ డయాబెటీస్ అనే దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే మన HbA1c అనేది 7లో పెట్టుకుంటే, మనకి ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, దీన్ని మైక్రోవాస్కులర్ మాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని విభజిస్తాం. సో అంటే పెద్ద రక్తనాళాలు మరియు చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ రక్తనాళాలు మన శరీరంలో అన్ని పార్ట్స్లో ఉంటాయి కాబట్టి అన్ని అవయవాలు ఎఫెక్ట్ చేసుకునే అవసరం మనకి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు దీనివల్ల వాస్తవంగా ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ అంటే గుండెపోటు లాంటిది, పక్షవాతం లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఖచ్చితంగా ఉన్నాయండి. చాలామంది డయాబెటీస్ ఒకవేళ మీకు 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్ అనేది ఎప్పుడూ ఒకలాగా ఉంచుకోవాలి. ఎప్పుడూ మన HbA1c 7లోపు పెట్టుకుంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్లో బ్లాకేజెస్, సో హార్ట్ అటాక్ అంటాం కదా, సో హార్ట్లో రక్తనాళాల్లో బ్లాకేజ్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే మీకు 5 నుంచి 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా గుండె సమస్యలు ఉన్నాయా లేదా అనేది ఒక 2D TMT టెస్ట్ అనేది చేసుకొని మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇంకోటి అదేవిధంగా స్ట్రోక్ అన్నారు, మీరు పక్షవాతం వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్లో కూడా ఈ రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్ కామన్గా ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది ఎక్కువ చూస్తుంటాము డయాబెటీస్లో. ఒకవేళ మీ హైపర్టెన్షన్ కనుక కంట్రోల్లో లేకుంటే హిమోరేజిక్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో హిమోరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలు పగిలిపోయి రక్తం మన బ్రెయిన్లో క్లాట్ అయ్యి ఈ పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఇంకొక ముఖ్యమైన విషయం సార్, మరి అపోహనో నిజమో తెలియదు కానీ ఈ డయాబెటీస్ పేషెంట్స్కు వైవాహిక జీవితంలో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది అని అంటారు కదా సార్, అది ఎంతవరకు నిజం సార్? ఖచ్చితంగా నిజమే అండి. ఒకవేళ మీ HbA1c కనుక 7 కంటే ఎక్కువ పెట్టుకుంటే మీరు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ అంగస్తంభన సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అవి కూడా రక్తనాళాలు మరియు నరాలు. సో మనకి ఎరెక్షన్ అవ్వాలి అంటే స్తంభన కావాలి అంటే ఏం కావాలి, ఆ అంగంకి మన రక్త ప్రసరణ అనేది ఉండాలి. సో డయాబెటీస్లో ఏమవుతుంది, ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో రక్త సప్లై సరిగ్గా అవ్వకపోతే ఖచ్చితంగా అంగస్తంభన అనేది అవ్వదు. మరియు నరాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో మన సెన్సేషన్ కూడా దెబ్బతింటుంది. సో నరాలు ఏవైతే మనకి
మన అంగస్తంభన కోసం నరాలు ఏవైతే అవసరమో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో దీని ఆటోనామిక్ న్యూరోపతి అని అంటాము యూజువల్గా. సో అందుకే దీనివల్లనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మరియు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలు, అదేవిధంగా క్రానిక్ బెలనోపాస్థైటిస్ అంటాం. సో ఈ మూడు సమస్యలు డయాబెటీస్లో చాలా చూస్తుంటాం. ఓకే సార్, మరి ఇటువంటి వారికి ఏమన్నా ప్రత్యేక చికిత్స అందించి మరి లైంగిక సామర్థ్యం పెంచే అవకాశాలు ఉన్నాయి సార్ ఏమన్నా? కొన్ని లేటెస్ట్ డ్రగ్స్ ఉన్నాయి, కానీ ఇవి ఏవైనా టెంపరీ డ్రగ్స్ మాత్రమే. మీరు వినుంటారు వయగ్రా, సెల్డెనాఫిల్, టడలఫిల్ అని, ఇవి ఆ పూర్తిగా అంటే ఆ సమయం కోసమే వాడేటట్టు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయొచ్చు, కానీ కంటిన్యూస్గా చేయడానికి ఉండదు. సో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ కొన్ని కెవెర్నోజా ఇంజెక్షన్స్, అంటే మన అంగంలో కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి స్తంభన ఎక్కువ సేపు చేయడానికి చేసేటట్టు ఉన్నాయి. ఇంకా పినైల్ ఇంప్లాంట్స్ అంటాం, అంటే అంగస్తంభన లేకుంటే చిన్న ఆపరేషన్ లాంటిది యూరాలజిస్ట్ చేస్తుంటారు. సో ఆ పినైల్ ఇంప్లాంట్స్ వేస్తే కూడా సో అంగస్తంభన ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవే లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే దీన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇది చాలా రిఫ్రాక్టరీ డిజీజ్ అంటాం. సో ఒకసారి అంగస్తంభన వచ్చిన తర్వాత మళ్ళీ దీని ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. సో అందుకే మీకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ సమస్యలు రాకుండా చూసుకోండి. అంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోరంటే మీరు చెప్పిన ఆహార నియమాలతో పాటు మీరు ఇచ్చిన మందులు వాడితే సరిపోతుందంటారా? అంతే, ఆహార నియమాలు పాటించాలి, దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యమండి. సో ఫస్ట్ షుగర్ ట్రీట్మెంట్కి వచ్చి డైట్. ఈ డైట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తగ్గియండి, ఫైబర్ ఉన్న వస్తువులు, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోండి ఫస్ట్ ఇది. రెండోది వచ్చి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్లో మూడు రకాలు ఉంటాయి, ఒకటేమో ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్, ఫార్ ప్రిన్సిపల్ అంటాం, ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్, ఎరోబిక్ ఎక్సర్సైజెస్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. సో ఈ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్లో ఏంటంటే మనం డైలీ యోగా కానీ ఇలాంటివి డైలీ చేస్తుండొచ్చు. సో నెక్స్ట్ వచ్చి అరోబిక్ ఎక్సర్సైజ్, అంటే వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ లాగిన్ చేయించవచ్చు. నెక్స్ట్ వచ్చి రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, దీంట్లో ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్. సో రెసిస్టెన్స్ బరువులు లేపడం, చిన్న చిన్న బరువులు మరి ఎక్కువ కాదు, మీ వయసు తగ్గ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ మూడు రకాల ఎక్సర్సైజ్ ఇన్ కాంబినేషన్ చేస్తే క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతాయి. సో అట్లీస్ట్ వారానికి 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది రోజు కాకపోతే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అయినా చేయొచ్చు. సో ఇలా ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మీ రక్తంలో ఉన్న షుగరు మీ మజిల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా మీ బ్లడ్ షుగర్ అనేది అట్లీస్ట్ ఒక 40-50 mg/dL తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మూడో ట్రీట్మెంట్ వచ్చే ఈ మందులు. సో మొదటి ఫస్ట్ రెండు బాగా చేస్తే మీ మందుల డోసేజెస్, మీ ఇన్సులిన్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ సందర్భంలో సార్ మరి ఈ మధ్య ప్రెస్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన డయాబెటిక్కి మన డయాబెటీస్ పేషెంట్స్కు దీర్ఘకాలంగా మందులు వాడేవారికి ఏదో ట్రీట్మెంట్ ద్వారా సత్వర చికిత్స అందించి మరి వారిని మందులు వాడకుండా చేయొచ్చు అనే ఒక చికిత్స వాడుకలోకి వస్తుంది అని తెలిసింది. సో రీసెంట్గా అవునండి మీడియాలో కొన్ని విషయాలు వచ్చాయి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని, దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతోంది, ఇంకా అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా ఇప్పుడు మనము సపోజ్ 100 మందిలో అట్లీస్ట్ 50% పేషెంట్స్కి మనం నిజంగానే డయాబెటీస్ క్యూర్ అవుతుంది అంటే దాన్ని మనం చెప్పడానికి ఉంటుంది. ఇంకా రెండు ట్రీట్మెంట్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో, ఒకటి ప్యాన్క్రియాస్ ట్రాన్స్ప్లాంట్ అండి. ఇది యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి అదే టైంలో ప్యాన్క్రియాస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే సో మన ప్యాన్క్రియాస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో కొత్త సెల్స్ వస్తాయి కదా, సో అప్పుడు ఇది ఒక రకమైన చికిత్స, ప్యాన్క్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి. మిగతా లేటెస్ట్ మీరు చెప్పింది ఏంటంటే న్యూస్లో వచ్చేది స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, ఇది చైనాలో కొంతమంది పేషెంట్స్లో చేయడం జరిగింది. ఇది కూడా అందరిలో అవ్వదు, ఎందుకంటే చాలామంది పేషెంట్స్లో రిజెక్షన్, ఇప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, చేసినాక రిజెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇమ్యునో సప్రెసెంట్స్ అనే డ్రగ్స్ పైన కూడా పెడతాము చాలామందికి. సో ఈ మన బాడీలో ఏదైనా కొత్త ఆర్గాన్ పెట్టినప్పుడు అది మన బాడీ యాక్సెప్ట్ చేయాలి. సో ఈ యాక్సెప్ట్ ఎంతవరకు చేస్తుంది ఏంటి అనేది సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సో ఇన్ ఫ్యూచర్ ప్రాబబ్లీ ఇవన్నీ రావచ్చు, వస్తే ఖచ్చితంగా మోహన్స్ డయాబెటీస్ దీంట్లో మీకు చెప్పడానికి రెడీగా ఉంటాము. ఏ లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీ వచ్చినా ఖచ్చితంగా మీడియా ద్వారా మా ద్వారా మీకు తెలియజేస్తాం. ఓకే సార్, చివరిగా ఈ మోహన్ డయాబెటిక్ సెంటర్స్ మన దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి సార్? సో మొత్తం మాకు 50 సెంటర్లు ఉన్నాయండి ఆల్ ఓవర్ అన్ని స్టేట్స్లో, ఇండియాలో మొత్తం 50
సెంటర్స్ ఉన్నాయి ప్రస్తుతం. ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ అడ్వైస్. నమస్కారం అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.